ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. కుండపోత వానలు, ఎగువ రాష్ట్రాల నుండి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తా ఆంధ్రలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుండి బయటపడలేదు. ఇప్పుడు మరో డేంజర్ బెల్ మోగింది. ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వాతావరణ నిపుణులు. తాజాగా జావా తుఫాన్ ముప్పు వణికిస్తోంది. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో తుఫాన్గా మారనుంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ థాయిలాండ్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండున వాయుగుండంగా మారనుంది. పశ్చిమ, ఉత్తర పశ్చిమ దిశగా కదలనున్న ఈ విపత్తు 3వ తేదీన శుక్రవారం అంటే తూర్పు కేంద్ర బంగాళాఖాతానికి చేరువై తుఫానుగా మారనుంది. అయితే గత కొన్నేళ్లుగా ఎప్పుడూ నవంబర్ చివరిలో డిసెంబర్ ప్రథమార్థంలో తుఫానులు సంభవించిన దాఖలాలు లేవు. అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. శీతాకాలం వానాకాలంలా మారింది. గజగజ వణికించే చలి బదులు భారీ వర్షాలు భయపెడుతున్నాయి. అయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మొన్న కురిసిన వర్షాల నుండి ఆ జిల్లాలు ఇంకా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో మరో విపత్తు ముంచుకొచ్చేస్తోందనే హెచ్చరికలు భయపడేలా చేస్తున్నాయి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.